హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిఎన్ఆర్ ఫ్యాషన్ డిజైనర్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం టైలింగ్ స్పాట్ అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వీడియోస్ చూసినప్పుడు ఒక మోడల్కి స్టిచ్చెస్ అనేవి వస్తాయి ఒక లావు దారంతో. ఆ స్టిచ్చెస్ ఎలా వేయచ్చో చూద్దాం. ఊల్ దారం అనేది రెడీమేడ్గా వస్తుంది, పైనుంచి అయితే సూది నుంచి అంత లావు ఎక్కదు కాబట్టి ప్యాపింగ్లోనే మనం చేతితో ఎక్కడ చిక్కు పడకుండా పెట్టుకోవాలి. ఈ దారం అనేది పొరల కింద ఉంటుంది. నేను అన్నింటినీ చేతితో ఎలా అనుకుంటూ కట్టుకుంటాను. అయితే మనం ఎప్పుడు వాడే కంటే ఈ పొట్టని కొంచెం లూజ్ చేసుకోవాలి. మోడల్ మీద ప్యాచెస్ కానీ దేనికన్నా వేసినప్పుడు, ఎక్స్ట్రా ప్యాచ్ వర్క్ చేసినప్పుడు ఆ ప్యాచ్ ప్లెయిన్గా ఉండిపోతే మనం ఈ సిస్టమ్ అనేది వాడతాం. అప్పుడు అది లెవెల్గా ఎలా రావాలంటే స్కేల్తో మనం ముందుగా పెన్తో తీసుకొని స్కేల్ సహాయం, సపోజ్ ఇలా కొట్టాలనుకుంటున్నాం అనుకోండి, స్ట్రైట్గా అంతా మార్క్ చేసుకొని ఈ పీస్ చూద్దాం. మనం ఏ ప్యాచ్ని అయితే మనం ఫీజింగ్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని ముందుగా రెడీ చేసుకొని ఏం చేయాలంటే మనం ఐరన్ బాక్స్తో ఒక క్లాత్ కట్టించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం ఐరన్ బాక్స్తో ఆ ప్యాచ్ని మనం వెళ్ళడానికి ఇచ్చిన తర్వాత బుట్టను అనేది బుక్ చేసి ఏ మెషిన్తో పుట్టిన ముందు ట్రైల్ ఒక రెండు మూడు కుట్టే చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా ఆ మార్క్ చేసిన దాని మీదే ఈ రకంగా మీకు ట్రయల్ వేసి చూపించాను. ఇటువంటి కుట్లు మీకు ఎక్కడెక్కడ నేను వాడేదన్నది మిగిలిన డిజైన్స్ వీడియోస్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఈ రకంగా ఏంటంటే దళసరిగా వస్తుందన్నమాట ఈ థ్రెడ్. దీని ద్వారా మనం ఒక ప్యాచ్ కింద వాడుకోవచ్చు. ఇది మీకు ట్రయల్ కేసు మాత్రమే. వేరే షేప్లు ఏమన్నా ఉంటే దానికి ఒక షేప్ తగినట్టు ఆ స్టిచ్చెస్ అనేవి వస్తాయి. ఈ రకంగా మనం ఇది తయారు చేసుకోవచ్చు అన్నమాట.